పద్నాలుగులో వాళ్ళు చేసిన దానికి 2019లో మీరు తిరిగిచ్చిన దానికి ప్రతి ఒక్కరికి కూడా మీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ గారికి ఇక్కడ నన్ను పంపించడం జరిగింది, ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఒకటైతే చెప్తాం, తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని అభిమానించేటువంటి గుండె ప్రతి కార్యకర్తకి తప్పకుండా అండగా ఉంటాము అని చెప్పి మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ప్రతి ఒక్కరి కోసం ఎంత దూరమైనా పోయేవాళ్ళని ఎక్కడికి నన్ను గడిగేసిన వాళ్ళు కాదు, వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రామాన్ని తిరుగుతున్నప్పుడు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఈ గ్రామంలో రాబోయే మెజారిటీ మాకు కళ్ళకు కనిపించినట్టు తెలిసిపోయింది. గ్రామంలో చెప్తాము, తప్పకుండా ఈసారి మన ప్రభుత్వం వెళ్ళేస్తుంది, నిరూపించిన సమస్య ఉంది, దాన్ని తప్పకుండా తొందరలోనే సమస్యలు ఎలా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాట ఇస్తున్నానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అది తప్పకుండా చేయటాన్ని ఇబ్బంది మీకు అండగా ఉంటా. ఒకటే ఎక్కడున్న ముస్లిం సోదరులందరూ కూడా ఆలోచించాలి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ గ్రామం నుంచి అడుగుతా ఉన్నా, పోటీ చేసే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా అమిత్ షా చెప్తున్న 4% రిజర్వేషన్ మేము తీసివేస్తాము అని పదే పదే తెలంగాణ ఎన్నికల్లో చెప్పాడు, నెల క్రితం చెప్పాడు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ తీసివేస్తాను అమిత్ షాతో మీరు జతగట్టారు అంటే మీరు దానికి 4% రిజర్వేషన్ తీసేదానికి కూడా మీరు ఆమోద ముద్ర వేసినట్టే కదా అని అడుగుతా ఉన్నా. అవునా కాదని సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉందని అడుగుతా ఉన్నా. ఈరోజు వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నా, మీరు ఈరోజు ముస్లిం లీగ్ ఓటు అడిగేటప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పండి అమిత్ షా ఈరోజు, ఎందుకంటే 10 రోజుల క్రితం ఒక సభలో అమిత్ షా ఒకటి చెప్పాడు, నేను పొత్తుకు వెళ్ళలేదు, నా దగ్గరికి వచ్చారు పొత్తుకి వాళ్ళు అని చెప్పడం స్పష్టంగా కూడా ఈరోజు చూశాం. కాబట్టి అందరూ కూడా ఒకటి అడుగుతా ఉన్నా, ఇక్కడ నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు మీరు ఎన్నెన్నో దొంగల దగ్గర మాట్లాడుతున్నారు, మీరు పొత్తు పెట్టుకుని కేంద్రం మాతో ఉంది అని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి రాగానే 4% రిజర్వేషన్ తీసివేస్తానని అమిత్ షా చెప్తా ఉన్నాడు, దానికి మీరు వత్తాస పలుకుతున్నట్టే కదా, ఈరోజు దానికి సంబంధించి మీరు మద్దతు తెలుపుతున్నట్టు మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. అంటే ఆలోచన చేసి దివంగత అయితే రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు మనకు రిజర్వేషన్ ఇవ్వబట్టి ఎంతమంది మన బిడ్డలు ఈరోజు డాక్టర్లు అయ్యారు, ఎంతమంది మన బిడ్డలు ఈరోజు ఇంజనీర్లు అయ్యారు, ఎంతమంది ఈరోజు విదేశాలకు వెళ్లారు మంచి చదువులు చదువుకున్నారు, ఈరోజు మళ్లీ మన దగ్గర నుంచి వెళ్లిపోయే పరిస్థితి వస్తా ఉంది. మీరందరూ కూడా ఆలోచన చేసి ఈరోజు జగన్కి మనకి సాయం చేయండి. ఈరోజు ఏదైతే ఈరోజు టికెట్ల విషయంలో కానీ ఈరోజు మీరు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు 7 అసెంబ్లీ స్థానాలు ఇచ్చాడు, ఈరోజు పట్టుమని వాళ్ళు 2 ఇళ్ళని పరిస్థితులు ఉన్నాయి. అందరూ కూడా సాయం చేయండి, మీ అందరు కూడా ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా ఈ గ్రామం చెప్తున్నారు మంచి మెజార్టీ వస్తుంది, అంతకన్నా రెట్టింపు మెజార్టీ రావాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న ప్రతి ఒక్కరికి మేము అందరూ ఉంటాం. నా వంతు తప్పకుండా మీ అందరి అశిస్సులతో ఎంపీ అయిన తర్వాత నా వంతు ఎక్కువ నిధులు కూడా ఈ గ్రామానికి కేటాయిస్తానని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేర్ల ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై జగన్ జై జగన్.